హాయ్ అండి, నమస్తే. నేను మీ సునంద. వెల్కమ్ బ్యాక్ టు సునంద హరి వ్లాగ్స్. ఈరోజు సోరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కొబ్బరి పొడి, తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు అండ్ తర్వాత గింజలు తీసుకొని, అలాగే సోరకాయ రెండు, ఆనియన్స్, టమోటాలు తీసుకొని పెట్టుకుందామండి. దాని తర్వాత వేరుశనగలు వేయించి పెట్టుకుందామండి. బాగా వేయించుకొనేసి దాన్ని పక్కన పెట్టుకునేస్తాము కొద్దిసేపు. ఆ తర్వాత సోరకని ఇలా ముక్కలు ముక్కలు చేసుకోవాలి. అలాగే టమోటాలు, ఆనియన్స్ సన్నగా చేసుకుని పెట్టుకో. అలాగే ఇందాక వేరుశనగలు వేయించి పెట్టుకున్నాం కదా, పొడి చేసుకోవాలి. అలాగే ధనియాలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒక మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తర్వాతకి అవి వేగేంత వరకు ఉండి తర్వాత గింజలు వేసుకుందాం. అవి వేగిన తర్వాత బాగా వేయించుకుందామండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాగా వేగేంత వరకు పెట్టుకున్నాం రెడ్డుగా. దాని తర్వాత ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, అది ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే సరిపోతుంది, అడుగంటకుండా. బాగా వేయించుకున్నాక దాని తర్వాత సొరకాయ ముక్కలు వేసేసి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకుందాం. అడుగంటకుండా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. దాని తర్వాత కొన్ని వాటర్ పోసి సొరకాయలు మునిగేంత వరకు వాటర్ పోస్తే సరిపోతుంది. వాటర్ పోసుకొని కలుపుకుందాం. అడుగండి ఉంటుంది కొంచెం లైట్గా, బాగా కలుపుకునేస్తే పోతుంది. దాని తర్వాత విజిల్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్ రాణించుకుందామండి. 2 విజిల్స్ రాణిస్తే సరిపోయిద్ది. టూ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ చేసి చూసిన తర్వాత చూడండి, విజిల్ చేసిన దీంట్లోకి కొంచెం వేరుశనగలు విక్సీ కొట్టుకున్నాం కదా వేయించినవి, ఆ పొడి వేసుకొని కలుపుకుందామండి. అది పొడి ఎందుకంటే పలచగా లేకుండా చిక్కగా ఉండేదానికి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా కలుపుకునేసి బాగా కొద్దిసేపు మూత పెట్టేసి అలాగే ఉడకనిద్దామండి కొద్దిసేపు. దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తే స్మెల్ కోసం బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి అండ్ చపాతీలోకి కమ్మనైన సొరకాయ కూర బాగుంటుందండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.